ఇక్కడ టీడీపీలో చేరబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ జాయిన్ అయితే పెనంలూరు ఈక్వేషన్స్ ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అతను చాలా తెలియగలడు. పార్థసారథి గారు ప్రతిసారి కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్లే చేస్తూ ఉంటాడు, నేను టీడీపీలో జాయిన్ అవుతున్నాను ఆయనే చెప్పేస్తూ ఉంటాడు బయట. అంటే మీడియా ముందుకు రాడు కానీ అందరికీ లీకులు వదులుతూ ఉంటాడు, కానీ రాడు. ఎందుకనంటే ఒక కమ్యూనిటీ ఓటింగ్ని దూరం చేసుకోకూడదనే ఆలోచనతో అలా చెప్తూ ఉంటాడు. కానీ ఈరోజు అమాయకులు ఎవరు లేరు. ఇతనంత పెద్ద అవినీతి పరుడు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సారథ్యం తీసుకుంటానంటే మాకేం అభ్యంతరం ఏముండదు. కానీ ఈ రోజున ఇంత పెద్ద అవినీతి పరుడు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇసుక నుంచి కూడా తైలం పుట్టించగలడు. ఆయన పేరు కొలుసు అయితే అసలు ఇంటి పేరు కాసుల అని పెట్టాలి. కాసుల పార్థసారథి ఆయన. ఏ పని అయినా సరే డబ్బులు లేనిదే పనిచేయడు. ఏ అభివృద్ధి కార్యక్రమం అవ్వచ్చు, ఏ కార్యక్రమం అవ్వచ్చు, చేతిలో డబ్బులు పడిందే ప్రభుత్వం నుంచే అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అభివృద్ధి నిధులు కేటాయించాలంటే ఆయన చేతిలో డబ్బులు పడాల్సింది. అంటే అంత పెద్ద అవినీతి పరుడని ఎలా అనగలుగుతున్నారు? ఈరోజు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదవారికి, పెనమలూరు నియోజకవర్గంలో పేదవారికి ఇళ్ల స్థలాల కోసం ఇక్కడ గొడవర్రు వణుకూరు లోతట్టు ప్రాంతాల్లో సుమారుగా 500-600 ఎకరాలు కొన్నారు. అక్కడ ఎకరాకి 10 లక్షల రూపాయల దాకా రైతుల దగ్గర నుంచి నేరుగా మళ్ళీ తన డబ్బులు వసూలు చేసుకున్నాడు. చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు 50-60 కోట్లు దాంట్లో వచ్చినాయి, 70 కోట్ల దాకా. ఇది ఇంకా ఇది ఓన్లీ వణుకూరు, మిగిలిన నియోజకవర్గాలు అన్ని చోట్ల ఉయ్యూరు, ఏగినపాడు, ఉప్పులూరు అన్ని చోట్ల ఉన్నాయి. మళ్ళీ 30 లక్షల రూపాయలు మెరక తోలడానికి డబ్బులు ఫండ్స్ కేటాయించారు. అంటే ఎకరా ఎంత అవుతుంది? 75+30 దా సుమారుగా 1.5-1.10 కోట్లు. ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు మంచి భూములు కొనవచ్చు, ఆ రేట్లో మంచి భూములు వస్తాయి. ఎక్కడో లోతట్టు ప్రాంతాల్లో 60 లక్షలు కొనే బదులు 1-1.25 కోట్లలో మంచి మెరక భూములు వస్తాయి. అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే ఈ పాడికి ఎంతమంది ఇళ్ళు కట్టుకునేవాళ్ళు? అంటే ఇలా ఆలోచన ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డిది గతంలో అనుకునేవాళ్ళు, మీకు మరి మీకు తెలుసో తెలియదో కానీ, ఇందిరా కాంగ్రెస్ ఉన్నప్పుడు 6 వాసాలు 12 తాటాకులు ఇచ్చి పాకలు వేసుకోమనేవాళ్ళు, వాళ్ళు జీవితాంతం ఇక అందులో ఉండేవాడు. వీళ్ళ టైప్ కూడా అంతే. ఈరోజు గ్రామాల్లో 100% అభివృద్ధి చెందినయా. మొన్న 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉండగా 25 వేల కిలోమీటర్లు సుమారుగా సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు కట్టాం. కొన్ని గ్రామాల్లో అయితే నేను 90%, 100% పనులు కూడా 1-2 గ్రామాలు అట్లా 100% పనులు కూడా పూర్తి చేశాం. ఇప్పుడేమో